మీరు నిలువబెట్టుకుని ఈనాడు పెండ్లి కుమారునిగా అలంకరించడానికి ఒక అర్హతను మీరు దయచేసిన విధానాన్ని బట్టి వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. అనేక మందిగా ప్రజలంతా ఈ యొక్క వివాహ వైభవాన్ని తిరిగించడానికి వచ్చారు. పెద్దలు జానుబాబు గారు వివాహాన్ని చేయటానికి సంసిద్ధులుగా ఉన్నారు. కొద్ది నిమిషాలు మా అందరి మనసులలో మీ వాక్యము చేత నింపి పంపించమని ప్రాధేయపడుతూ ఈ యొక్క వివాహాన్ని బట్టి మీ నామానికి మహిమను తెచ్చుకుంటారని ఆరోపిస్తూ నజరేయుడైన యేసు ప్రభువు వారి ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినిమి అడిగి వేడుకుని అడుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. వేదికను అలంకరించినటువంటి దైవజనులు ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనములు తెలియచేసుకుంటూ ఈ మధ్యాహ్న కాలమందు ఈ యొక్క వివాహ సమయంలో ఒక మంచి అంశాన్ని మనం నేర్చుకుందాం. ప్రియమైన దేవుని వర్లారా, టైటిల్ ఘనమైన వివాహానికి ఘనత వచ్చేది ఎప్పుడు? ఘనమైన వివాహానికి ఘనత వచ్చేది ఎప్పుడు అనేటటువంటి అంశాన్ని కొద్ది నిమిషాలు మనం నేర్చుకుని వివాహాన్ని తిలకించి వధువులను ఆశీర్వదించి మనం ఇక్కడ నుండి వెళ్ళేవారుగా ఉందాం. ప్రియమైన దేవుని వర్లారా, క్రైస్తవ సమాజానికి బాగా సుపరిచితమైన మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 13:4 వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఘనమైనదన్న సంగతి మనకు తెలుసు. ఈ ఘనమైన బంధముగా ఎలా ఏర్పడుతుందన్న సంగతి మనకు తెలియకుండా పోయింది. కొద్ది నిమిషాలు మనం ఆలోచన చేద్దాం. ప్రియమైన దేవుని వర్లారు, అందరూ వివాహం అంటే ఘనమైనది ఘనమైనది అంటూ చెబుతారు. ఎందుకు ఘనమైనది వివాహం? ఎందుకు ఘనమైనది? లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇంత డెకరేషన్ చేసినందుకు వివాహం ఘనమైనదా? బెలూన్ డెకరేషన్ చేసినందుకు ఘనమైనదా? 1,000 రూపాయలు ఖర్చు పెట్టి మంచి సౌండ్ ఆర్కెస్ట్రా పెట్టి పాటలు పాడిస్తున్నందుకు ఘనమైనదా? అత్యద్భుతంగా ఏమండి ఈ ఫెసిలిటీస్ అన్ని కల్పించినందుకు వివాహం ఘనమైనదా? వచ్చిన ప్రతి ఒక్కరికి కడుపారా మంచి రుచిగల భోజనములు భోజనాలు సిద్ధం చేసినందుకు వివాహం ఘనమైనదా? మనం కొత్త బట్టలు వేసుకుని వచ్చినందుకు వివాహం ఘనమైనదా? మన కుటుంబంలో వివాహం జరుగుతుంది కనుక వివాహం ఘనమైనదా? ఈ వివాహానికి సుదూర ప్రాంతముల నుండి అనేక మంది వచ్చినందుకు వివాహం ఘనమైనదా? 1,00,000 రూపాయలు కట్న కానుకలు తీసుకున్నందుకు వివాహం ఘనమైనదా? 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టినందుకు వివాహం ఘనమైనదా? ఎందుకు వివాహం ఘనమైనది? ఎవరన్నా ఎప్పుడన్నా ఆలోచన చేశారా? క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని చదువుకుంటున్నాం, కానీ అసలు వివాహానికి ఘనత అనేది ఎలా వచ్చింది? అదే మనం నేర్చుకోబోతున్నటువంటి అంశం. ఘనమైన వివాహానికి ఘనత వచ్చేది ఎప్పుడు? అందరూ ఘనమైనది ఘనమైనది అని చెబుతున్నారు. పెండ్లి కుమారుడు నూతనంగా కనబడుతున్నాడు, పెండ్లి కుమార్తె కూడా నూతనంగా కనబడుతుంది. అనేక మంది ఆశీర్వదించడానికి వచ్చారు. బంధుమిత్రులతో సంతోషంగా ఉన్నటువంటి ఈ శుభ ఘడియలు ఎందుకు ఘనమైనవి? ఈ మ్యారేజ్ సిచ్యువేషన్ చూసినప్పుడు, ఈ సంబరాలు చూసినప్పుడు మనందరికీ సంతోషంగా ఉంటుంది, అందుకేనా ఘనమైనది? ఏమండి ఈ వివాహాన్ని గురించి మీ అభిప్రాయాలు చెప్పమని పెద్దలకు మనం గనక ఒకవేళ అవకాశం ఇస్తే ఒక పెద్ద ఆయన లేచి ఇలా మాట్లాడతాడు, ఈ పెళ్లి జరగడానికి అవసరమైతే 1,000 అబద్ధాలైనా ఆడి పెళ్లి జరిగించాలండి అని చెప్తారు. కావండి దీనిని బైబిల్ సమర్థించదు. దైవజనులు ఎవరన్నా సమర్థిస్తారండి? 1,000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి జరిగించండి అన్నటువంటి మాట దైవజనులు కానీ క్రైస్తవులు కానీ సమర్థించడానికి అవకాశం లేదు, సమర్థించకూడదు. కానీ సమాజం 1,000 అబద్ధాలాడైనా సరే కావండి ఏం చేస్తుంది? వివాహాన్ని చేస్తుంది. చేసుకున్న తర్వాత తెలుస్తుంది అబ్బాయి జీవితం నాశనం అవటమో అమ్మాయి జీవితం నాశనం అవటమో పెళ్ళైన తర్వాత తెలుస్తుంది. ఏమండి 6 మాసాలు గడిచిన తర్వాత వారిని కూర్చున్నటువంటి పూర్తి వివరాలు అబ్బాయికి తెలుస్తుంది, అబ్బాయిని కూర్చున్నటువంటి పూర్తి వివరాలు 6 నెలల తర్వాత అమ్మాయికి తెలుస్తుంది. ఈ మొదటిలో ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటారు. ఏమండి ఈ సంతోషం ఇలాగే కొనసాగనివ్వండి. మనందరి జీవితంలో కూడా వివాహాలైన వారు ఈ ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు. వివాహం చేసుకోవలసిన వారు ఎప్పుడెప్పుడు
వివాహం జరుగుతుందా అంటూ ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. ఏది ఏమైనా అబద్ధలాడి మాత్రం పిల్లలకు పెళ్లి చేయకండి. ఒకవేళ అలాగ చేశారంటే మీ చేజాతుల మీ పిల్లల యొక్క భవిష్యత్తును నాశనం చేసిన వాళ్ళు అవుతారు. ఏమండి, టీవీలలో మీడియాలో మీరు చూడండి, ఎందుకంటే ఒక అవగాహన లేకుండా ఒక వివాహాన్ని జరిగించిన తరువాత అనేక మంది దంపతులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నటువంటి ఉదంతాలు మనకు కళ్ళ ముందు పట్టొచ్చినట్టుగా కనబడుతున్నాయి. కనుక అబద్ధాలను ఆడకండి, అబద్ధలాడి వివాహాలను జరిగించకండి. మరి ఈ వివాహం జరగడానికి ఇంత సెటప్ అనేది జరిగింది, ఇదంతా ఇలా అవుతుంది, ఇలా వివాహం జరగడానికి వెనకాల దేవుని ప్రమేయం ఏమన్నా ఉన్నదా? అంతా మన ఇష్టానుసారంగానే వివాహం జరుగుతున్నదా? దేవుని ప్రమేయం ఉన్నదా, మన ఇష్టానుసారం జరుగుతున్నదా? కంపల్సరీ దేవుని ప్రమేయం లేకుండా వివాహం అనేది జరగదు ప్రియమైన దేవుని వర్లారా. ఎందుకని వివాహం అనేది దేవుని ప్రమేయం లేకుండా జరగదు అని మనం చెబుతున్నామంటే, ఈరోజు ఈ వివాహం చేసుకోవాలంటే మనందరి విషయాలు పక్కన పెడితే వధువు వరుడు ఉండాలి. అసలు వధువుకి వరుడికి శరీర భాగాలలో ఏమన్నా కొద్దిపాటి లోపాలుంటే చాలా సందర్భాలలో వివాహాలు జరగవు. మరి వరుణ్ణి వధువును సంపూర్ణంగా ఈ భూమి మీద పుట్టించి అన్ని అవయవాలు ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. తల్లి గర్భంలో తల్లిదండ్రులు వాళ్ళు అనుకుని డిజైన్ చేసుకుంటున్నారా తమ బిడ్డలకు ఇన్ని అవయవాలు ఉండాలని? లేదు, వారికి తెలియదు. పుట్టేవాడు మగ తెలియదు, ఆడ తెలియదు. పుడుతున్నటువంటి వారికి అన్ని అవయవాలు ఉన్నాయో లేదో కూడా తెలియదు. పుట్టిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలియదు. మరి దేవుడే కదా మనందరి జన్మ వెనకాల ఉండి ఇప్పటి వరకు మనందరినీ కాచి కాపాడుతూ పెంచి పోషిస్తూ సంరక్షిస్తూ ఈ దినాన వరుడుగా నీకు ఒక ఆధిక్యతనిచ్చాడు, వధువుగా నీకు ఒక ఆధిక్యతనిచ్చాడు. నీ వివాహ బంధం వెనకాల దేవుని హస్తం ఉన్నదన్న సంగతిని ఎప్పుడు ఎవరు మరిచిపోకూడదు ప్రియమైన దేవుని వర్లారా. ఏమండి, ఈ విషయం మీద అవగాహన లేకుండా చాలా మంది వివాహానికి సంబంధించి అనేక విధములైన డెఫినేషన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు. సమాజంలో ఏమండి వివాహానికి సంబంధించి ఒక డెఫినేషన్ అనేది మనకు కనబడుతుంది. ఆ డెఫినేషన్ ఏంటంటే, విడిగా ఉన్న వారిని ఏమండి హత్తుకునేందుకు ఏకము చేయబడింది. ఏమండి, విడిగా ఉన్న వారిని పట్టుకునేందుకు ఏకము చేయబడింది లేదా ముడివేయబడింది. వివాహానికి ఈ విధమైన డెఫినేషన్ అనేది సమాజంలో మనకు కనబడుతుంది. కానీ క్రైస్తవులుగా మనం మారిన తరువాత వివాహానికి ఉన్నటువంటి డెఫినేషన్ వేరండి. ఒకసారి ఇప్పటి వరకు మరి ఎవరన్నా చెప్పారో లేదో నాకైతే తెలియదు, కానీ ఏమండి వేదిక మీదకి ఎవరు రాకండి, కొద్ది నిమిషాలు తర్వాత మిమ్మల్ని పేరు పేరును పిలుస్తారు. ఏమండి, వివాహానికి బైబిల్ చెబుతున్నటువంటి డెఫినేషన్ ఒకసారి మనం వాక్యానుసారంగా నేర్చుకుందాం ప్రియమైన దేవుని వర్లారు. అసలు వివాహము అనే అర్థం ఏంటో ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నారు. ప్రభువునకు విధేయులకు వారిని వాక్యముతో జత చేసి దేవుని కొరకు హతులయ్యేందుకు ముడివేయబడిన చక్కని బంధమే వివాహ బంధం. ఇప్పటి వరకు ఎవరన్నా చెప్పారో లేదో నాకైతే తెలియదు, కానీ మరలా చెప్తున్నాను, ప్రభువునకు విధేయులకు వారిని వాక్యముతో జత చేసి దేవుని కొరకు హతులయ్యేందుకు ముడివేయబడిన చక్కని బంధమే వివాహ బంధం. కానీ సమాజంలో ఏమండి అందరూ వివాహాలు చేసుకుంటారు, కానీ దేవుడు అందరినీ వివాహాలు చేసుకోమని చెప్పడం లేదండి. ఎవరైతే దేవుని పనిలో ఉంటారో వారికి మాత్రమే వివాహము చేసుకోవడానికి అర్హత ఉన్నది. ఇదేటండి, మరి సమాజంలో లక్షల మంది జనాలు ఉన్నారు కదా, వాళ్ళెవరికి పెళ్లి చేసుకోవడానికి అర్హత లేదా అంటే లేదు అనే చెప్పాలి. ఓన్లీ దేవుని కొరకు బ్రతికే వారికి మాత్రమే సాటి అయిన సహాయాన్ని దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథం నుండి కొన్ని విషయాలను ఆలోచన చేద్దాం. ఆదికాండము, పెళ్లిని దేవుడు ఎవరి కొరకు నిర్ణయించాడు అనే విషయం మీ కళ్ళ ముందు పెడుతున్నాను, జాగ్రత్తగా చూద్దాం. ఆదికాండము 2:18-19 ఆదికాండము 2:18-19
మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకునేను. నరుడు ఒంటరిగా ఉన్నాడు ఏదైన వనంలో. ఈ ఏదైన వనంలో ఒక్కడిగా ఒంటరిగా ఉన్నటువంటి వానికి, ఈ నరునికి సాటి అయిన సహాయాన్ని చేయాలి అని అనుకున్నాడు. నరుడు ఒంటరిగా ఒక్కడుగా ఏదైన వనంలో ఉండి ఏం చేస్తున్నాడని సాటి అయిన సహాయం కావాలి. అసలు భార్య అంటే ఎవరండి? భర్తకు సహాయకురాలు. భార్య భర్తకు సహాయకురాలు. సహాయం ఎవరికి కావాలి? ఏమండి, ఎవరన్నా కష్టపడి పనిచేస్తుంటే, రే వాడు ఒక్కడు కష్టపడుతున్నాడు కదా, నువ్వు కొంచెం వెళ్ళి వారికి హెల్ప్ చెయ్యి అంటాం. హెల్ప్ చేయడం అంటే సహాయం చేయటం. అంటే సహాయం ఎవరికి అవసరం? పనిలో ఉన్న వారికి అవసరం. వివాహం ఎవరికి అవసరం? దేవుని పనిలో ఉన్న వారికి అవసరం. ఆ దేవుని పనిలో ఉన్న వారి అవసరం తీర్చడం కోసం దేవుడు భార్యనిస్తున్నాడు, ఇల్లాలను ఇస్తున్నాడు, నీకు పెళ్లి చేస్తున్నాడు. కానీ ఈ అర్హత ఎవరు కూడా పొందకుండానే వివాహాలు చేసుకుంటున్నారు. కానీ తెలుసో తెలియకో వివాహాలు చేసుకున్నా, ఈ మాటలు విన్న తర్వాత మీరు దేవుని పనిలోనికి రావాలి ప్రియమైన దేవుని వారలారా. ఏమండి, మరలా చదువుతాం ఆదికాండము 2వ అధ్యాయము 18-19 వచనాలు. 18 చదువారు. దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకునేను. చేశాడు. చేసిన తర్వాత దేవుడు చెప్తున్నాడు 19, దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని అర్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను. భార్యను ఇవ్వాలని ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుని పనిలో ఉన్న వారికి దేవుడు భార్యను ఇవ్వాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ఎవరు దేవుని పనిలో ఉన్నారు? మొట్టమొదటిగా దేవుడు ఆదామును చేసిన తరువాత ఆదాముకు సహాయకురాలుగా భార్యను ఇవ్వాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ఏమండి, లేకపోతే ఆ ఏదైన వనంలో ఆదాము ఒంటరిగానే ఉండిపోయేవాడు. దేవుని పనిలో ఉన్నాడు కనుక దేవుడు అతనికి సాటి అయిన సహాయాన్ని చేయాలని ఆశ కలిగాడు. ఆశను బట్టే ఈ భూమి మీద తన పిల్లలను పుట్టిస్తూ వచ్చాడు. ఇప్పటికీ కూడా దేవుడు దంపతులుగా ఆశీర్వదించి వారికి గర్భాన్ని పండిస్తూ ఉన్నాడు. బిడ్డలను బహుమానంగా ఇస్తూ ఉన్నాడు. ఆ బిడ్డలను బహుమానంగా ఇచ్చిన తర్వాత ఆ బిడ్డలను దేవుని పనిలో పెంచితే, వారు దేవుని పని కొరకు ఎదిగితే వారికి దేవుడు సాటి అయిన సహాయాన్ని చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. వారి కొరకు దేవుడు ఎప్పటి నుండే ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. భార్య అన్న పదానికి ఏమండి ఇల్లాలు అని, జీవిత భాగస్వామి అని అంటే లైఫ్ పార్ట్నర్ అని, సహాయకురాలు అని ఎన్నో అర్థాలు మనం భూమి మీద చూస్తూనే ఉన్నాం. అసలు భార్య అవసరత ఏంటి? భార్యనిచ్చిన దేవుడు తనకు ఒక బాధ్యతను ఇస్తున్నాడు. పౌలు గారి ద్వారా తిమోతికి రాసినటువంటి 5వ అధ్యాయము 14వ వచనంలో భార్య ఏమి పని చేయాలి, ఎలా ఉండాలి అంటూ కొన్ని వచనాలను దేవుడు రాయించాడు. తిమోతికి రాసినటువంటి 5వ అధ్యాయము 14వ మాట అండి. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండవలనని కోరుచున్నాను. యవన ప్రాయం వచ్చిన తరువాత దేవుడు వివాహము చేసుకోమని ఒక ఆజ్ఞను జారీ చేస్తున్నాడు. గనుక యవన దశలోనికి వచ్చిన తరువాత ఈ యొక్క యవన దశలో ఉన్నటువంటి స్త్రీలు వివాహాలు చేసుకుని గృహ పరిపాలన జరిగించాలి. సమాజంలోనికి వెళ్ళి సమాజాన్ని పరిపాలన చేయడానికి కాదు దేవుడు చెబుతుంది.
ఏమండి, గృహ పరిపాలన జరిగించాలి. ఆ గృహ పరిపాలనలో నీవు నీ భర్తను కంటికి రెప్పలా చూసుకోవాలి, నిన్ను నువ్వు కాపాడుకోవాలి. మీ కొరకు గర్భాన్ని పండించి ఇచ్చినటువంటి బహుమానాలుగా నీకు ఎందరనైతే పిల్లలను దేవుడిచ్చాడో వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ మీ కుటుంబం అంతా దేవునిలో ఎదుగుతూ గృహ పరిపాలనను బాగుగా జరిగించాలి, చక్కగా జరిగించాలి. కానీ నేడు సమాజం గృహ పరిపాలనను పక్కన పెట్టింది, సమాజంలో రాజ్య పరిపాలన కోసం ఏమండి పరుగులు తీస్తుంది, పబ్లిసిటీ కోసం ఆలోచన చేస్తుంది. ఈ తతంగమంతా జరిగేటప్పటికీ గృహాన్ని గాలికి వదిలేశారు. ఎవరైతే పేరు కోసం కాపులాడుతూ సమాజానికి వెళ్ళి తిరుగుతూ ఉంటారో వారు గృహాన్ని పట్టించుకోరు. కనుక కుటుంబంలో ఉన్నటువంటి భార్య స్త్రీ గృహ పరిపాలన చక్కగా జరిగించినటువంటి కారణాన్ని బట్టి ఈ యొక్క గృహానికి ఒక చెడ్డ పేరు అనేది వస్తుంది. భర్తగా నిన్ను దేవుడు ఎందుకు ఎన్నుకుంటున్నాడంటే దేవుని పనిలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆ దేవుని పనిలో ఉన్నటువంటి వానికి నిన్ను భార్యగా ఎందుకు ఇచ్చాడంటే చక్కగా గృహ పరిపాలన జరిగించాలి, పిల్లలను కనాలి, నీ పిల్లలను నీ భర్తను దేవుని పనిలో నమ్మకంగా పెంచాలి, నడిపించాలి. అందుకనే దేవుడు వివాహ బంధాన్ని ఏర్పాటు చేశాడు. ఈ వివాహ బంధం మూడు ముక్కలు అయిపోయేటటువంటి కాలం ఈరోజు మన కళ్ళ ముందు కనబడుతుంది. కొన్ని కొన్ని పాశ్చాత్య దేశాలలో పొద్దున్న వివాహం చేసుకుంటారు, సాయంత్రానికి విడిపోతారు. కొన్ని కొన్ని దేశాలలో నెలలు మాత్రమే కలిసి ఉంటారు, కొన్ని కొన్ని దేశాలలో సంవత్సరాలు మాత్రమే కలిసి ఉంటారు. కానీ ఈ వివాహ బంధంతో ఒక్కటైనటువంటి జంటకు ప్రభువారు ఏమని చెబుతున్నారు, సమాజానికి ఏమని చెబుతున్నారని ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే మత్తయి సువార్తలో యేసు ప్రభు వారు ఈ విధంగా మాట్లాడుతున్నారు. 19వ అధ్యాయము మత్తయి సువార్త 19వ అధ్యాయము 5, 6 మాటలు మత్తయి సువార్త 19వ అధ్యాయము 5వ మాట 6వ మాట ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరముగా ఉందిరని చెప్పిననియు మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు. గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదు. వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు సోదరి సోదరుడు ఏమండి, ఈ వివాహ బంధంతో ఒక్కటి అయిపోతారు కొంచెం సేపట్లోనే. ఇలా ఒక్కటి అయిన తర్వాత అబ్బాయి యొక్క తండ్రికి అమ్మాయి బిహేవియర్ నచ్చలేదనో, తల్లికి నచ్చలేదనో, అన్నదమ్ములకు నచ్చలేదనో, అక్క చెల్లెలకు నచ్చలేదనో తనను విడిచిపెట్టడానికి ఏమండి అవకాశమే లేదు. మరణమే రావాలి తప్ప భార్యను విడిచిపెట్టడానికి అబ్బాయికు ఏ విధమైన రైట్ లేదు. అదేవిధంగా అబ్బాయి గారి విషయంలో అమ్మాయి యొక్క తల్లిదండ్రులకు కానీ వారి యొక్క బంధుమిత్రులకు కానీ ఏమండి అతని బిహేవియర్ నచ్చక అతన్ని వదిలిపెట్టేసి వచ్చేసేయమ్మా, నీకు మంచి భర్తను మరలా వెతికి పెడతామని ఈ విధమైన తప్పుడు సమాచారాన్ని అమ్మాయికి అందించడానికి ఎవరికి అవకాశం లేదు. ఒక్కసారి గనక ఈ వివాహ బంధంతో ఒకటైతే నీకు నచ్చినా నచ్చకపోయినా మరణము మిమ్మలను వేరుపరిచేటంత వరకు ఏమండి ఒక్కరు కూడా విడిపోవడానికి అవకాశం లేదు. నాకు నచ్చలేదండి అమ్మాయి, కట్నం సరిగా తేలేదు, అబ్బాయికి సరైన ఉద్యోగం లేదు, ఏమండి లోకంలో అతనికి ఒక మంచి ఉన్నతమైన పొజిషన్ లేదు, కుటుంబ బంధాలకు అతను కలిసిమెలిసి ఉండడం లేదు, మా బంధువులకు నచ్చడం లేదు, లేదా అమ్మాయిని విడిచిపెడతాను లేదా అబ్బాయిని విడిచిపెడతాను అంటూ మనం సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి వీలు లేదు ప్రియమైన దేవుని వాళ్ళారు. ఎందుకనంటే దేవుడు జత చేస్తున్నాడు మిమ్మల్ని. ఇతను ఒక ప్రాంతంలో పుట్టాడు, అమ్మాయి వేరొక ప్రాంతంలో పుట్టింది, వీరిద్దరు చదువులు వేరు, ఉద్యోగాలు వేరు, ఆలోచనలు వేరు, కుటుంబ బంధాలు వేరు, అనుబంధాలు వేరు. అయినప్పటికీ దేవుడు వేరు వేరుగా ఉన్నటువంటి వారిని ఈ వివాహ బంధంతో ఒక్కటి చేస్తున్నాడు. ఈ వాక్యంతో ముడివేయబడుతున్నటువంటి ఈ బంధం మరణంతోనే వేరుపడాలి తప్ప మనకు నచ్చలేదని ఎవరు మధ్యలోనికి వచ్చి పొల్లలు పెట్టడానికి అవకాశం లేదు. ఒకవేళ అలాగే కనుక ఎవరైనా ప్రయత్నాలు చేస్తే
పాపాత్ములుగా మీరే నరకానికి వెళ్ళిపోయేటటువంటి అతి భయంకరమైన ప్రమాదం ఒకటి మీ కొరకు పొంచి ఉన్నది. కనుక ఘనమైన వివాహానికి ఘనత వచ్చేది ఎప్పుడు అంటే, ఇప్పుడు ఒకటి కాబోతున్నారు, ఇవన్నీ ఏర్పాటు చేసినందుకు ఈ వివాహము ఘనమైనది కాదు. వీరు దేవునిలో ఈనాటి నుండి దినదినము ఎదిగి వారి పాప పంకిలమైన జీవితాన్ని ప్రభువులో విడిచిపెట్టి వారి యొక్క సంసార బంధువులో ఒకటైన వేళ దేవుడు వారిని ప్రేమించి గర్భఫలాలు దయచేస్తే ఈ దంపతులు ఇరువురు తల్లిదండ్రులుగా మారిన తరువాత, ఈ తల్లిదండ్రులతో ఈ పిల్లలు ఒక కుటుంబంగా ఏర్పడిన తరువాత, ఈ కుటుంబం దేవునిలో ఎదుగుతూ వీరంతా దేవుని పనిలో అవసరమైతే చరస్థిరాస్తులను ప్రాణాలను సహితం దేవుని కోసం ఫలంగా పెట్టి ఒకనొక రోజున దేవుని కొరకు సాక్షులుగా భూమి మీద హతులైతేనే తప్ప ఈ వివాహ బంధానికి ఘనత రాదు అన్నటువంటి ఆలోచనతో మనమంతా ఈ వివాహాన్ని తిలకించి వీరిని ఆశీర్వదించి ఆతిథ్యాన్ని స్వీకరించి ఏమండి మీరు తెచ్చిన బహుమానాలు వీరికి ఇచ్చి ఏమండి ఈ ప్రాంగణాన్ని విడిచిపెట్టేవారుగా వెళ్ళాలని నా ఆశిస్తున్నాను. ఘనమైన వివాహానికి వీరు ముగింపు వరకు ప్రతిరోజు ఘనత దేవునికి వచ్చేదిగా వీరు నడుచుకోవాలని ఆకాంక్షిస్తూ నా మాటలు ముగిస్తున్నాను.